రేపుతోంది. లేదు, ఆదరణకర్తను మన మధ్యలో పెట్టి వెళ్ళాడు. ఆదరణకర్త మహమ్మద్ ప్రవక్త కాదు, ఎవడో గొట్టంగడి చెప్పినట్టు. ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవుడు. ప్రియులారా, ఇప్పుడు ఇంత సత్యం, నేను మీ అందరికీ ఆశ్రయాన్ని కల్పిస్తాను, మీ అందరికీ ఆశ్రయదుర్గంగా ఉంటాను, మీ అందరినీ నేను ఒక మహాలోకానికి తీసుకుని వెళతాను అని దేవుడు తెలియజేస్తుంటే ప్రియులారా, ఎంతమంది ఆయన మాటను గౌరవిస్తున్నారు చెప్పండి ప్రపంచంలో. ఇప్పుడు చాలా మంది తిరుగుబాటు చేసేవాళ్ళు, అర్థమవుతుందా? చాలా మంది ఎవరున్నారు తెలుసా? తిరుగుబాటు చేసేవాళ్ళు. ఏ విధమైన తిరుగుబాటు తెలుసా? ఆశ్రయదుర్గానికి వ్యతిరేకంగా తిరుగుబాటు, ఆశ్రయదుర్గానికి భిన్నంగా తిరుగుబాటు, ఆయన మాటలు గౌరవించకుండా తిరుగుబాటు. అందుకే ఇప్పుడు మీకు ఒక ఇస్లాం మతానికి చెందిన ఆయన పోస్టులు చూపిస్తున్నాను, తెరల మీద చూడండి. ఇస్లాం మతానికి చెందిన షఫీ అనే ఒక ఆయన పోస్ట్ చూపిస్తున్న తెరల మీద చూడండి. ఏమన్నది చూడండి, అందులో క్రీస్తు సిలువపై చనిపోయారా అని పెట్టాడు చూడండి. క్రీస్తు సిలువపై చనిపోయారా, ఏమని చెప్పాలి? బైబిల్ వెలుగులో మరలా ముందేదో తగిలిచ్చాడు తోక, వాళ్ళ గ్రంథాన్ని పెట్టుకున్నాడు. ఏమండి, నీ గ్రంథంలో చరుకు లేకనా బైబిల్ పెట్టుకుని వచ్చావు? ఇలా చెప్పమని నీకు ఎవడు బోధించాడు? నీ దేవుడు బోధించాడా? అంటే నీ గ్రంథాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడానికి బైబిల్ అవసరమా నీకు? బైబిల్ లేకుండా నీ గ్రంథంలో ఉన్నది నువ్వు చెప్పుకొని చావలేవా? అంటే నీ వల్ల అది కాదా? కాదన్నమాట. అందుకే చూసారా ఏమని చెప్తున్నాడు, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో క్రీస్తు సిలువపై చనిపోయారా? క్రైస్తవ పాస్టర్ల ప్రశ్నలకు సమాధానం. నువ్వే ఒక పాస్టర్లకు ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆయన పాస్టర్లు నిన్నెందుకు అడుగుతారు ప్రశ్నలు? నువ్వు ఎవడవో, నువ్వు దేవుణ్ణి ఆశ్రయదుర్గముగా కలిగిన వాడవు కావు, నీకు అసలు బైబిల్కి సంబంధమే లేదు. నీ దారి నీది, నీ మతం నీది, నీ పుస్తకం బైబిల్ మొత్తం పరిపూర్ణమై చిప్పేసేసిన తర్వాత 600 సంవత్సరాలకు వచ్చింది. పాత నిబంధన గ్రంథంలోని భక్తులకు అర్థమైపోయిన సంగతుల్ని గ్రహించి లేఖనాలను అవపాసన పట్టినటువంటి అపోస్తలుడు అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించి చచ్చిపోయి పరదేశ్కి వెళ్ళిపోయి పడుకుండి పోయిన తర్వాత 600 సంవత్సరాలకు లేచావు నిద్ర నువ్వు, అప్పుడు రాసుకున్న పుస్తకాన్ని.